నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ క్రౌన్స్ అండ్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ డాక్టర్ దీప్తి గారు. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ట్రైకాలజీ, కాస్మెటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే దీప్తి గారితో మాట్లాడిద్దాం. హాయ్ దీప్తి గారు. హలో అండి దివ్య గారు. యా హౌ ఆర్ యూ? గుడ్. అంటే మనం ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కానీ అంటే ఎటువంటి కాస్మెటాలజిస్ట్ దగ్గర చేయించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్, అది ఇంపార్టెంట్ అండి. బికాజ్ సి పార్లర్ వాళ్ళు కూడా, మనం ఇందాక మాట్లాడుకున్నాం, పీల్స్ వేస్తున్నారు పార్లర్ వాళ్ళు కూడా ఈ మధ్య. కొన్ని యాప్స్ త్రూ, బ్యూటీ యాప్స్ త్రూ ఇంటికి వచ్చి లేజర్స్ చేసేస్తున్నారు. వాళ్ళు కాస్మెటాలజీ చేశారంటే లేదు, దే ఆర్ వెల్ ట్రైన్డ్, అంతే. ట్రస్ట్ చేయొచ్చు, బట్ సేఫా అన్న విషయానికి వస్తే కనుక బెటర్ నాట్ టు, అంటే బేసిక్ వాటి బేసిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర కాకుండా కొంచెం ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ పైన. ఏ డాక్టర్ మీకు, ఆ డాక్టర్ మీద ఫెయిత్ ఉందా, ఎన్ని చేశారు ఇది వరకు, ఎన్ని కేసెస్ అయినాయి, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి. అండ్ అగైన్ గూగుల్ రివ్యూస్ మీద మనం డిపెండ్ అవ్వలేం లేండి మధ్య మోస్ట్లీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్. కన్సల్టేషన్లోనే మీరు పట్టేయచ్చు ఈ డాక్టర్కి ఎంత తెలుసు అనే విషయాన్ని, మీరు కన్సల్టేషన్లోనే పట్టేసేయచ్చు. వెళ్ళగానే ఓకే ఈ ప్రాబ్లమా, ఈ వాడేసేయండి, తీసుకోండి ట్రీట్మెంట్ అనేసే వాళ్ళు ఉంటారు. దే ఆర్ నాట్ డిస్క్రైబింగ్ యువర్ ప్రాబ్లమ్. హౌ విల్ యూ నో? సి, మీ ప్రాబ్లం ఏంటో మీకు చెప్పడమే డాక్టర్ పని. మీ ప్రాబ్లం డాక్టర్కి తెలిస్తే సరిపోదు కదా. నువ్వు, నేను డాక్టర్నే కూర్చున్నాను కన్సల్టేషన్ కనుకుందాం, మీ ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేస్తే సరిపోదు. మీకు మీ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీకు ఎందువల్ల ఇది జరుగుతుంది, మీరు ఏమేమి చేస్తే ఈ ప్రమాదం నుంచి మీరు తగ్గించుకోవచ్చు, ఇవన్నీ చెప్పగలగాలి. అంతేకాని మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నేను నా ఎక్స్పీరియన్స్లో ఇన్ని వేల మందిని చూసా, ఇది ఇదే నాకు తెలుసు అనేసి ట్రీట్మెంట్లు రాసేయడం సరికాదు. ఇక్కడే తెలుసుకోవచ్చు ఏ డాక్టర్ ఎలాంటి వారు అనేది. దీప్తి గారు, ఇప్పుడు పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కోసం రేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు, సో అసలు ఇవి పని చేస్తాయా? ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లేజర్ హెయిర్ రిడక్షన్ ఇది, ఓకే, పర్మనెంట్ రిమూవల్ కాదు. ఓకే, ప్రచారంలో అలా చేస్తూ ఉంటారు పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అని. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ కాస్మెటాలజీ, దెర్ ఈస్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీథింగ్. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీకు కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయనుకోండి, లైక్ ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, ఇటువంటి వాటిలో హిర్సిటిజం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీకు ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సీరం టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఫీమేల్ హార్మోన్ తగ్గిపోయి మేల్ హార్మోన్ యాక్టివిటీ వల్ల జుట్టు ఎక్కువగా మొలవడం, బాడీ మీద ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ 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 రావడం స్టార్ట్ అవుతుంటుంది. ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు కేసు హిస్టరీలో చెప్పాలి డాక్టర్కి. ఉంది కదా హెయిర్ అనేది తీపి చేసుకోవడం కాదు. కొన్ని విషయాల్లో లేజర్ హెయిర్ రిడక్షన్ని నేను వద్దనే చెప్తాను. ఏమేంటి అవి అంటే, ఒకటి చాలా సన్నగా హెయిర్ ఉంటాయి, చాలా పల్సగా ఉన్న వాటి మీద లేజర్ హెయిర్ రిడక్షన్ చేయకూడదు. అనవసరంగా ట్రిగర్ ఇచ్చి వాటిని మీరు ఇంకా బలోపేతం చేస్తున్నట్టు లెక్క. సో అది మినిమం కోర్స్గా, థిక్గా ఉన్నప్పుడు మాత్రమే లేజర్ హెయిర్ రిడక్షన్కి వెళ్ళండి. అండ్ పర్మనెంట్గా యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ హెయిర్ అని అనుకోవద్దు. మళ్ళీ ఓ రెండేళ్లలో మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. మన బాడీలోని హార్మోన్స్ ఎలా చెప్తే మన హెయిర్ అలా వింటూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడు మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకున్నాం తగ్గిపోయింది, రేపటి రోజున ఏ థైరాయిడో పీసీఓడో అటాక్ అయిందంటే హెయిర్ వస్తుంది మళ్ళీ. ఓకే, అండ్ ఆల్రెడీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నచో చాలా ఎక్కువ సెషన్స్ పట్టచ్చు, ఒక పట్టాన రిలీఫ్ కూడా లభించకపోవచ్చు. అలాగని ట్రీట్మెంట్కి వెళ్లకుండా ఉండమని నేను చెప్పను. మరి టు గెట్ చాలా కాలం హెయిర్ మళ్ళీ రాకుండా ఉండడానికి సేఫ్ మెథడ్, వ్యాక్సింగ్లు, ఈ మన రెగ్యులర్గా ఎపిలేటర్స్, ఈ క్రీమ్స్ ఇలాంటివి కాకుండా సేఫ్ మెథడ్ ఏంటంటే లేజర్ హెయిర్ రిడక్షనే చెప్తా. బట్ వాట్ టు ఎక్స్పెక్ట్ బిఫోర్ గోయింగ్ అంటే, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు చాలా త్వరగా ఒక 6 to 10 విజిట్స్లో హెయిర్ అంతా పోతుందన్న అపోహలో చేయించుకోవద్దు. ఒక్కొక్కసారి రిజల్ట్స్ కూడా ఉండకపోవచ్చు, ఇది ఊహించే వెళ్ళాలి. ఇప్పుడు మీరు వ్యాక్సిన్కి ఎలా వెళ్తున్నారో అలా దీనికి వెళ్ళడం తప్ప పెద్దగా రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. లేజర్ హెయిర్ రిడక్షన్ చిన్నపిల్లల్లో కూడా చేయకూడదు. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు పాప బాగానే హైట్ ఉంది, పెద్దగా ఉంది అని అనేసుకుంటూ ఉంటారు. ఒక 13 ఇయర్స్ పాప ఉంది, పూర్తి ప్యూబర్టీని వాళ్ళు అటైన్ చేయకుండా, అంటే బాడీ పూర్తి పరిపక్వత చెందకుండా మనం లేజర్ హెయిర్ రిడక్షన్కి వెళ్ళకూడదు.
అదర్వైజ్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఇస్ అ సేఫ్ ప్రొసీజర్, ఘాట్లు లేకుండా హ్యాపీగా ఈజీగా ఉండే ప్రొసీజర్ లేజర్ హెయిర్ రిడక్షన్. యూ కెన్ గో ఫర్ ఇట్ ప్రొవైడెడ్ ఇప్పుడు మనం చెప్పుకున్నవి, నేను అన్ని నెగిటివ్స్ చెప్పాను, అవి లేకపోతే హ్యాపీగా చేయించుకోవచ్చు. మేడం, ఇప్పుడు ఈ రేజర్ ట్రీట్మెంట్లోనే పర్మనెంట్గా ఫేస్ మీద కూడా హెయిర్ రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు, సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి? సైడ్ ఎఫెక్ట్స్ అదే బెట్, మంచి కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆ వేవ్ లెంత్ ఎంత పెట్టాలి, ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టాలి, మీ స్కిన్ కలర్ని బట్టి, మీ స్కిన్ టెక్స్చర్ని బట్టి ఎంత సెట్ చేయాలో ప్రాపర్గా పెడితే ప్రాబ్లం లేదు, సేఫే. కనీసం మీకు చిన్న వేడిపొక్కుల్లా కూడా ఏమీ రావు. ఓకే, రాంగ్ లేదా రాంగ్ కాస్మెటాలజిస్ట్ లేదా సబ్స్టాండర్డ్ మెషిన్స్తో మనం చేయించుకుంటే మాత్రం కాస్త బర్న్స్ లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవి కూడా పోతాయి త్వరగానే, బట్ స్టిల్ ఫేస్ కదండి, జాగ్రత్త తీసుకోవాలి కనుక. ఓకే, బెటర్ మెషిన్స్ అండ్ మంచి కాస్మెటాలజిస్ట్ దగ్గరే మీరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం బెస్ట్. దీస్ డేస్ చెప్పాను కదా, బ్యూటీ యాప్స్ త్రూ కూడా ఇంటికొచ్చి చేసేస్తున్నారు, పోర్టబుల్ మషీన్స్, అవి ఏం మషీన్స్ ఏంటో మనకు తెలియదు. సో దాని గురించి పూర్తిగా తెలిసి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్. సో మీరు లేజర్ హెయిర్ రిడక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీని వేవ్ లెంత్ ఎంత, ఇది ఏం చేస్తుంది, ఏంటి అన్నీ ప్రాపర్గా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వడమే బెస్ట్.